వేములవాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా పార్కు నిర్మించారు. పార్కు నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు నాయకుల పాత్ర ఏమీ లేదని, పార్కు నిర్మించిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్కును సందర్శించి అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చైర్పర్సన్ మాధవి వ్యాఖ్యలను ఖండించారు. పార్కు నిర్మాణం కేవలం ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతోనే పూర్తయిందని, భూమి కేటాయింపు విషయంలో వివాదం తలెత్తితే అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించడమే కాకుండా త్వరగా పార్కు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్, ఇప్పాపుల అజయ్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి నాయకులు, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, నామాల లక్ష్మీరాజం, వంగాల శ్రీనివాస్, పుల్కం రాజు, గూడూరి మధు, పీర్ మహమ్మద్, వస్తాద్ కృష్ణ, ముంజ ఉమేందర్ గౌడ్, గంటల ప్రకాష్, తోటరాజు, ఇన్నారం సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, మన ఆ శ్రీనివాస గారు, ప్రభుత్వ విప్ గారు మా కృషితోని మన వేములవాడ డెవలప్మెంట్ గురించి మన 32 కోట్లు తేవడం జరిగింది. వాళ్ళేదో భ్రమలో ఉండి పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తెచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్యోగ అనిపించాలి. వాళ్ళు తెచ్చినందుకు ఆ తెచ్చిన నిధులు వాపస్ పోగా ఏం చేసిరు వాళ్ళకు తెలియాలి. మేము ఇంకా సుతా మా ముంగడ ఇంకా వేరే మాట్లాడితే సుతా మేము ఇంకా సహించాం ముందట. ఎందుకంటే మేము చేసే కార్యక్రమం, మా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలకు మీరు చెప్పుకోండి గొప్పతనం కాదు. ఎందుకంటే అందరం కలుపుకొని పోదామని ఇన్ని రోజులు సందిస్తా మేము సుతా ఊరుకుంటున్నాం. మీరేదో మొన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో చెప్పడం అది కరెక్ట్ కాదు. అందుకే మీ జ్ఞతకు విడిచిపెడుతున్నాము. మీ ఇలా వేములవాడ సత్యసమంజసానికి మా ఆశీర్వణ గారికి ఇలా ఇంత మంచిగా పార్కు చేసి ఇలా వేములవాడ సత్యసమంజసానికి మా ఆశీర్వణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.